హోరాహోరీకి జరిగిన చిత్రపురి ఎలక్షన్లో వినోద్ బాల గారి ప్లాన్లకు ఘన విజయం సాధించింది. ఇక్కడ మళ్ళీ ప్రజలు వినోద్ బాల గారికి పట్టం కట్టారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వినోద్ బాల గారు. సార్ నమస్తే అండి. మీరు ఎక్స్పెక్టేషన్నే ఉందే ఉంటుంది మీకు ఈ విజయం కూడా. ఇక్కడ నుంచి మీరు కూడా ముందు చెప్పింది ఏంటంటే దాదాపు 90% ఇక్కడ పనులు పూర్తయ్యాయి, ఇంకొక 10% ఉన్నాయి. విత్ ఇన్ 6 మంత్స్లోని ఈ కార్యక్రమాలు మొత్తం ఫినిష్ చేసి ఎవరు అసలు వాళ్ళకి అప్పు చెప్తారని కూడా చెప్పారు. ప్రజలు మీ మీద పూర్తి నమ్మకంతో ఈ విజయాన్ని కూడా అందించారని చెప్పుకోవచ్చు. అవునండి, చిత్రపురి కాలనీ సభ్యులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు మా మీద ఉంచిన నమ్మకాన్ని డెఫినెట్గా నేను బరిలో లేకపోవచ్చు, కానీ టీం అంతా స్ట్రాంగ్ టీం, పనిచేసే టీం కాబట్టి విత్ ఇన్ 6 మంత్స్లో కంప్లీట్ చేసే కెపాసిటీ ఉన్న టీమే మాది. డెఫినెట్గా కంప్లీట్ చేస్తారండి. నిన్నటిదాకా ప్యానెల్స్, ఎలక్షన్స్, డిఫరెన్సెస్, ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ప్రచారోపణలు, ఇవన్నీ ఎలక్షన్స్ మరకేనండి. ఇదంతా మా కుటుంబం అందరం కలిసిమెలిసే ఉంటాం. ఇప్పుడు ఆపోజిట్ ప్యానెల్లో పోటీ చేసిన వాళ్ళు కూడా వాళ్ళని కూడా కలుపుకొని ఈ చిత్రపురి కాలనీ డెవలప్మెంట్కి ఏం కావాలనేది మాత్రమే ఆలోచిస్తాం. డెఫినెట్గా ఒక 6 మంత్స్లో బ్యాలెన్స్ వర్క్ అంతా ఫినిష్ చేసి హ్యాండ్ ఓవర్ చేయడానికి మా ప్రయత్నం చేస్తున్నామండి. చిత్రపురి కాలనీతో మీకు విడదీయడానికి సంబంధం ఉంది. ఇక్కడ సమస్యలు ఏంటి, కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటంటే మీకే తెలుసు. ఇక భవిష్యత్తులో కూడా మీ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? కమిటీ 11 మంది కమిటీ ఏర్పడిపోయిందండి. అందులో ప్రెసిడెంట్గా అనిల్ కుమార్ గారు, వైస్ ప్రెసిడెంట్గా ప్రవీణ్ యాదవ్ గారు, సెక్రటరీగా కాదంబరి కిరణ్ గారు, ట్రెజరర్గా మహానంద రెడ్డి గారు, మిగతా కమిటీ మెంబర్స్ దీప్తి వాజ్పేయి గారు, అనిత గారు, లలిత గారు, దొరై గారు, ఇలా అందరూ వాళ్ళ దీంట్లో నిష్ణాతులే కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా మాకు ఈ అవసరం ఉంది అంటే మేము బయట ఉన్నా సరే మేమందరం వచ్చి డెఫినెట్గా పనిచేస్తాం, వాళ్ళతో కలిసి పనిచేస్తాం. ఎందుకంటే రాజేశ్వర రెడ్డి గారు కానీ నేను కానీ మధు గారు కానీ ఇంతకుముందు ప్యానల్ అనుకున్నాం. సో వచ్చిన టెక్నికల్ ఇష్యూస్ వల్ల మేము లేం కాబట్టి, లేకపోయినా సరే ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా మేము వాళ్ళతో పాటు సహకరిస్తాం, వాళ్ళతో పాటు ఉంటాం, కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాం. ఒకవేళ మా వాళ్ళే ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ అది కాదు ఇది ఇలా అని కూడా చెప్పడానికి, గైడ్ చేయడానికి మేము అందరం రెడీగా ఉన్నాం. కరోనా టైంలో మీరు చేసిన సేవా కార్యక్రమాలలో అందరూ గుర్తుంచుకొని విజయాన్ని అందించారని చెప్పాడు చాలామంది ఇప్పటికీ అన్నారు, దీనిపై మీరే ఉన్నారు. అవునండి, కరోనా టైంలో గెట్ వెల్ సూన్ అని ఒక ఆర్గనైజేషన్ లాగా ఏర్పాటు చేసి, గ్రూప్ ఏర్పాటు చేసి, ఎల్ఐజీలో కావచ్చు, హెచ్ఐజీలో కావచ్చు, ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళకి కరోనా వచ్చినప్పుడు వాళ్ళు బయటకు వచ్చి స్ప్రెడ్ చేయకుండా సొంతంగా జేబులో నుంచి డబ్బులు వేసి వాళ్ళకి ఒక 15 రోజులకు సరిపడా కిట్ బయటికి రాకుండా ఏర్పాటు చేసి ప్రతిరోజు వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అది తీర్చడం కోసం ఒక టీం ఫామ్ చేసి ఆ టీం ప్రతిరోజు వాళ్ళకి కావాల్సింది మెసేజ్ పెడితే వాళ్ళకి అందించేటట్టుగా ఏర్పాటు చేయడం వల్ల ఈ రోజున కరోనా 0 అయిందండి. దాదాపుగా ఒకప్పుడు 30, 40, 50 ఉన్న కరోనా కేసెస్ మేము నెమ్మదిగా ఈ ప్రక్రియ స్టార్ట్ చేసేసరికి ఈ రోజున 0 కరోనా ఉంది కాలనీలో. సో అభిమానంతో వాళ్ళు వేస్తే వేయచ్చు కానీ ఎలక్షన్స్కి సంబంధించి మేము అది చేయలేదు. అలాగే కరోనా ఒకటే అండి, కరోనా అనేది ఒక పార్ట్, మాకు ఉన్నప్పుడు ఆదుకోవాలి అనేది. ఇక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడ రియాక్ట్ అవుతున్నది ప్రతిరోజు, ప్రతిరోజు ఇక్కడే మేము అందరం ఉంటున్నాం. ఉన్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ఏది ఏ సమస్య వచ్చినా మాకు చెప్పుకుంటారు, మేము రియాక్ట్ అవుతున్నాం. సో వాళ్ళు అది గుర్తించారు, మనకి కావలసిన వాళ్ళు వీళ్ళు మన దగ్గర ఉంటారు, ఏదైనా అడగవచ్చు, పని చేయొచ్చు, ఇటువంటివన్నీ ఉన్నాయి కాబట్టి అందుకనే మా ప్యానెల్లో మొత్తం అందరినీ గెలిపించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.